పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. పండ్లు ఏ సమయంలో తినాలి? పండ్లనేవి ఉదయం తినొచ్చు, మధ్యాహ్నం తినొచ్చు, రాత్రి తినొచ్చు, టిఫిన్కి మధ్యాహ్నం భోజనం మధ్యలో తినొచ్చు, సాయంత్రం అల్పాహారం కింద కూడా తినొచ్చు. ఉదయాన్నే రోజు సాంప్రదాయ టిఫిన్ల కంటే రోజు ఇడ్లీ, దోశ, పెసరట్టు, పూరి, ఉప్మా కంటే కూడా పండ్ల మిశ్రమం, ఒక రకం పండు కాకుండా రకరకాల పండ్లు అన్ని రకాలు కోసుకుని కేవలం పండ్లతోనే మనం ఉదయం టిఫిన్ పూర్తి చేయొచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు కూడా పండ్లు తినచ్చు. చాలా మంది అనుకుంటారు షుగర్ ఉంటే పండ్లు తినకూడదని. షుగర్ ఉన్న వాళ్ళు కూడా అన్ని తినచ్చు. షుగర్ ఉన్న వాళ్ళు తినకూడని పండ్లు ఏంటంటే మామిడికాయ, మామిడి పండు, అరటి పండు, సీతాఫలం, సపోటా, ఈ ఖర్జూరం, పనస. ఇవి మినహాయించి మిగతా అన్ని తినచ్చు. ఉదయాన్నే జామ, బొప్పాయి, దానిమ్మ గింజలు, ద్రాక్ష, పుచ్చ, కర్బూజకాయ ఇలా అన్ని కలిపి ఆ మిశ్రమము తినచ్చు. పండ్లు తినటం మంచిదా, పండ్ల రసం తాగటం మంచిదా అంటే పండ్ల రసము కంటే పండ్లే మంచిది. పండ్లు తింటే పండ్లలో పీచు పదార్థం ఉంటుంది. ఆ పీచు పదార్థం ఉండటం వల్ల జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుంది. జీవ రసాయన క్రియలు బాగా జరగటమే కాకుండా మలబద్ధకం అనేది ఉండదు. మూలాలు, అరిసె మూలాలు, మూల శంక, పైల్స్ అనేది ఉండదు. ఆ విధంగా మలబద్ధకము లేని వారికి పెద్దపేగు క్యాన్సర్లు, మలాశయం క్యాన్సర్లు తక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఈ పండ్లలో ఉండే పిప్పి ఫైబర్ దాని ప్రభావం వల్ల ఇటువంటి గుణాలు ఉన్నాయి. ఆ ఫైబర్ ఉండటం వల్ల రక్తంలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ను తగ్గించి, ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ని ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ అని చెడు కొలెస్ట్రాల్ అంటారు. గుడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ శాతాన్ని పెంచి హార్ట్ అటాక్లు, పక్షవాతం రాకుండా నియంత్రిస్తాయి. కనుక ఆ పండ్లలో ఉండే పీచు పదార్థానికి విశిష్ట గుణాలు ఉన్నాయి. పండ్లు తినేటప్పుడు జామ పండు మీద తొక్కు తీయకూడదు, అలాగే యాపిల్ మీద పైన ఉండే తొక్కు తీయకూడదు. ఆ తొక్కు తీస్తే దాంట్లో పీచు పదార్థము తొక్కును ఆనుకుని ఉన్న విశిష్టమైన విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా కోల్పోతాం. కమల, బత్తాయి, నారింజ పండు తిన్నప్పుడు మనము పిప్పి ఊసేస్తారు. ఆ పిప్పిని ఊయకుండా లోపలికి మింగాలి, కేవలం గింజలు మాత్రమే ఊసేయాలి. ఆ పిప్పి కూడా తినటం వల్ల దాంట్లో ఫైబర్ ఉంటుంది, ఆరోగ్యానికి మంచిది. పొద్దున్న టిఫిన్ 8-9 గంటల మధ్యలో చేసిన తర్వాత 11 గంటల ఆ ప్రాంతాల్లో 11-12 మధ్యలో ఒక పండు తినటం అనేది ఆరోగ్యకరం. మధ్యాహ్నం భోజనం తర్వాత కూడా షుగర్ లేని వాళ్ళు చాలామంది అరటి పండు తింటారు. అది పండు కూడా బాగా మిగల పండిన అరటి పండు తినాలి. సాయంత్రం 4-5 గంటల మధ్యలో కర్బూజా, పుచ్చ, దానిమ్మ, బొప్పాయి, జామ ఆ పండ్ల మిశ్రమాన్ని మళ్ళీ సాయంత్రం కూడా తినాలి. రాత్రి భోజనం తర్వాత కూడా పండ్లు తినటం వల్ల ఎటువంటి దోషము లేదు. ఎవరైతే తాజా పండ్లు, సీజనల్ పండ్లు అధికంగా తింటారో అనారోగ్యానికి దూరంగా ఉంటారు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళవలసిన అవసరం ఉండదు, హాస్పిటల్ కోసం వెళ్ళవలసిన అవసరం ఉండదు. ఈ పండ్లలో ఉండే గుణం ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. మన శరీరములో దానికి అవసరమైన విటమిన్లు, విటమిన్ ఏ, బి, సి, ఈ, కే ఇన్ని రకాల విటమిన్లు పండ్లలో ఉంటాయి. వీటితో పాటు ఖనిజ లవణాలు ఉంటాయి. సోడియం, పొటాషియం, కాపర్, మెగ్నీషియం, మ్యాంగనీస్, జింక్, సెలీనియం ఇన్ని రకాల సూక్ష్మ పోషకాలు, ఖనిజ లవణాలు శరీరానికి తాజా పండ్లు అందిస్తాయి. కనుక ఎవరైతే పండ్లు అధికంగా తింటారో ఆరోగ్యంగా ఉంటారు. కేవలం తెల్లగా ఉండే అన్నం తినటం వల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు. పిల్లలు బాగా ఎత్తు ఎదగాలన్నా, ఆరోగ్యవంతులుగా ఉండాలన్నా, మహిళలు ప్రతి నెల పీరియడ్ సమయంలో రక్తాన్ని కోల్పోతారు. రక్తహీనత లేకుండా ఉండాలంటే ఈ పండ్లలో ఉండే ఐరన్ను, కాపరు ఇవన్నీ కూడా మూలుగులో ఎర్ర రక్త కణాలు సమృద్ధిగా ఉత్పత్తి కావడానికి దోహదపడతాయి. కనుక రక్తహీనతను కూడా దూరంగా ఉంచే లక్షణం పండ్లకు ఉంది. అలాగే వృద్ధాప్యంలో కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఎముకల నొప్పులు ఇవన్నీ వచ్చినప్పుడు ఈ పండ్లలో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్ వల్ల ఎముక పట్టుత్వం వచ్చి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు తగ్గటమే కాకుండా నడుస్తూ తుంటే ఇరిగిపోతుంది పెళుసుదనం వల్ల. అటువంటి ఎముక పెళుసుదనం కూడా లేకుండా కాపాడుతుంది పండ్లలో ఉండే కాల్షియము, ఫాస్ఫరస్. కనుక చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అన్ని వయసుల వాళ్ళు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి భోజనము తర్వాత తినటమే కాకుండా ఉదయం 11-12 మధ్యలో సాయంత్రం 4-5 గంటల మధ్యలో అల్పాహారం పండ్లతో పాటు మజ్జిగ తాగొచ్చు, పాలు తాగొచ్చు. ఈ విధంగా ఏ కుటుంబంలో అయితే సగటు పండ్ల వినియోగం, తాజా పండ్లు, సీజనల్ ఫ్రూట్ల వినియోగం అధికంగా ఉంటుందో ఆరోగ్యంగా ఉంటారు. షుగర్ ఉన్న వాళ్ళకి జామ, బొప్పాయి, కర్బూజా, పుచ్చకాయ చాలా శ్రేష్ఠ. వాటిల్లో ఉండే పోషక పదార్థాల వల్ల ఆరోగ్యవంతులుగా ఉంటారు. అవయవాల పనితీరు ఉత్సాహంగా, ఉత్తేజంగా ఉంటూ జీవ రసాయన ప్రక్రియలు, హార్మోన్ల ఉత్పత్తి కూడా బాగా జరిగే అవకాశం ఉంది. గనక ప్రతి ఒక్కరూ కూడా తాజా పండ్లు, సీజనల్ పండ్లు ఎక్కువగా వాడండి. పండ్ల రసం కంటే కూడా మొత్తం పండుని తినటం అనేది ఆరోగ్యకరం. కొన్ని రకాల పండ్లకి లైంగిక సామర్థ్యాన్ని పెంచే గుణం కూడా ఉంది. ఆ పండ్లు పుచ్చకాయ, తర్వాత అవకాడో. ఈ అవకాడో పండు, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీ ఏదైతే ఎర్ర ఎర్రగా కనపడతాయో, ఎర్ర రంగు ఉన్నవన్నీ కూడా ఆ ఎర్ర రంగులోనే ఉంది మహిమ. ఎర్ర రంగు ఉన్న పండ్లు తింటే రాత్రిపూట ప్రమాణం లైంగిక సామర్థ్యం సూపర్ స్పీడ్ లో నడుస్తూ ఉంటుంది. కామ క్రీడలో #1 స్థానంలోకి వెళ్ళిపోతారు. కనుక పండ్లు, ఎర్ర రంగు ఉండే పండ్లు, ఎక్కడ ఎరుపు రంగు ఉంటే అట్లా ఉంది. కామ కోరికలు తీర్చుకోవాలన్నా, కామ క్రీడలో విజయం సాధించాలన్నా ఈ ఎర్ర పండ్లు, చెర్రీస్ ఉన్నాయి, బెర్రీస్ ఉన్నాయి, స్ట్రాబెర్రీలు ఉన్నాయి, అవకాడో, అలాగే పుచ్చకాయ, దానిమ్మ ఇవన్నీ తినండి. వాటి మహిమ ఏంటో, దాని మహిమ రాత్రి కనపడుతుంది, మీరే చూస్తారు. ఎంజాయ్ చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. Avya, consultant reproductive medicine and fertility specialist here at 49 hospitals Secunderabad. So ఇవాళ మనం we'll talk about certain myths and facts, అంటే అపోహలు అండ్ నిజాలు regarding